వెల్కమ్ టు వైఎట్ టీవీ. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. నిర్మల్ జిల్లాలోని సిరాల కడెం తేమాపూర్ వాగు ప్రాజెక్టు మొత్తం నీటితో మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలోని రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో విధులు నిర్వర్తించారు. కురుస్తున్న భారీ వర్షాలకు బాసర ఆలయ అధికారులు కూడా, వేద పండితులు, అర్చకులు, పూజారులు కూడా ఆ వరుణదేవునికి శాంతించు అంటూ ఆ పూజలు ప్రత్యేక పూజలు చేశారు. ఆ పూజలు చేయడంతో పాటు తగ్గుముఖం పట్టిన వర్షాలను చూసి స్థానికులు, నిర్మల్ జిల్లా ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై నిర్మల్ జిల్లా నుండి మా వైఎట్ ప్రతినిధి రామేశ్వర్ అందుబాటులో ఉన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంతో పాటు నిర్మల్ జిల్లాలో పూర్తిగా వరుణుడు నిన్నటి నుండి ఉగ్ర రూపం దాల్చాడు. నిన్నటి నుండి బాసర మండల కేంద్రంతో పాటు ముఖ్యంగా ఏదైతే కడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో వంశాలోని గడ్డెనబాబు ప్రాజెక్ట్ లో కూడా వరద ఉధృతి కొనసాగింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఈ అధికారులందరూ హెడ్ క్వార్టర్ లో ఉన్నారని చెప్పి అధికారులు కూడా, ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసే మనకు తెలిసిందే. అయితే ముఖ్యంగా వరద నీటితో బాసర మండల కేంద్రంలో రవీంద్రపూర్ గాని, మైలాపూర్ గాని, ముఖ్యంగా ఏదైతే జలపాతాలు ఉన్నాయో, ఏదైతే జలాశయాలు ఉన్నాయో, ఆ జలాశయాల్లో ముఖ్యంగా నీరు మొత్తం నిండి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. అయితే ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కడెం ప్రాజెక్టు, గడెనావు వాగు ప్రాజెక్టు పూర్తిగా ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కూడా దానికి తీసి కూడా వాటర్ ఎక్కువ రావడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముఖ్యంగా బాసర అమ్మవారి ఆలయంలో అధికారులు గాని, ఈ పూజారులు ప్రత్యేక పూజలు నిన్న మధ్యాహ్నం నిర్వహించారు. నిర్వహిస్తే ఈ రోజు ఉదయం నుండి వర్షపాతం తక్కువగా నమోదు, అసలు వర్షాలే లేకపోవడం దీనికి ముఖ్య కారణంగా మనం భావిస్తున్నాం మహేష్. ఓకే, ఇదే విషయం గురించి నిర్మల్ జిల్లా గతంలో కలెక్టర్ గా పనిచేసి, అలాగే ఇప్పుడు నిర్మల్ జిల్లాకి స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి ఒక ముషరఫ్ ఫాలోయర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గా నిర్మల్ జిల్లాకు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. ప్రస్తుతము ఈ రోజు పొద్దు నుంచి వర్షం చాలా తగ్గింది. అసలు కొన్ని ప్లేస్ లో సింపుల్ మాత్రమే పడ్డాయి, కాబట్టి ఈ రోజు వర్షం చాలా తక్కువ ఉండడం వల్ల ఓవర్ఫ్లో వాటర్ ఏముంది. మొన్న రాత్రి పడిన భారీ వర్షాలతో కడెంలో మనం 702 లెవెల్ వరకు కూడా వాటర్ వచ్చింది. దాని తర్వాత వర్షం పైన ఆదిలాబాద్ జిల్లాలో లేదా ఇతర క్యాచ్మెంట్ లలో వర్షం తక్కువ అవడం వల్ల ఆ కడెంలో కూడా నీళ్లు తగ్గినాయి. ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి మొత్తం కంట్రోల్ లో ఉంది. అధికారులందరికీ లీజ్ క్యాన్సిల్ చేసి అందరికీ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు నిన్న ఈ బయట ప్రాంతంలో చాలా వరకు భారీ వర్షాలు పడడంతో 5 గ్రామాలు కొంచెం రోడ్ కనెక్టివిటీ డిస్టర్బ్ అయిపోయింది. అక్కడ కూడా ఈ రోజు రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సిన అవసరాలు అన్ని పంపించడం జరుగుతుంది. అలానే అందరితో కోరేది ఏంటంటే, ఇప్పుడు వర్షాలు ఆగిపోయిన వెంటనే శానిటేషన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు వర్షం తర్వాత మనం దోమలు కానీ లేదా ఇతర హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రోజు నుంచి ఈ రోడ్ రిపేర్లతో పాటు ఎలక్ట్రిసిటీ రెస్టరేషన్ తో పాటు శానిటేషన్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నాము. సార్ ప్రధానంగా మన సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్లో ఉంది. సార్ ప్రధానంగా చూసుకుంటే ఒక వైపు వర్షపాత ప్రభావాల్లో మీరు పర్యటిస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాగులో ఒక నిర్మాణం కానీ, అలాగే తిమ్మాపూర్ కడెం ప్రాజెక్ట్, సిరాల గడ్డెన వాగు ప్రాజెక్టులు కూడా నిన్నటి వరకు చాలా ఉధృతంగా ప్రవేశిస్తున్న నీటి వరద ద్వారా కూడా ఇబ్బందులు అయితే ఏర్పడతాయి అనుకున్నారు. ఇప్పుడు ఎట్టకేళ్ళకు ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? మీరు పర్యటించారు ఆ ప్రదేశాలలో? ప్రస్తుతము ఇన్ఫ్లో అవుట్లో ఇంక్వైరీగా ఉంది. దాదాపు 50,000 క్యూసెక్స్ మనకు మూవ్ అవుతుంది. ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్లో కూడా అలానే ఉంది. నిన్న గడ్డన్న ప్రాంతంలో కొంచెం ఇన్ఫ్లో భారీగా, మహారాష్ట్రలో ఎక్కువ వర్షం పడడం వల్ల 150 క్యూసెక్స్ ఇన్ఫ్లో వచ్చింది. 150 పైకి కూడా వదలడం జరిగింది. దానివల్ల కింద ఉన్న ప్రాంతాల్లో కొంచెం నీళ్ళు ఒకటిసారి వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఇన్ఫ్లో అవుట్లో చాలా కంట్రోల్లో ఉంది. అలానే ఎస్ఆర్ఎస్ చూస్తే కూడా నిన్న 2 లక్షల క్యూసెక్స్ డిస్చార్జ్ చేశారు, ఈరోజు 3 లక్షల వరకు పెంచి మళ్ళీ అక్కడ కూడా సిచ్యువేషన్ కంట్రోల్ లో ఉండడం వల్ల మళ్ళీ కొన్ని 4 గేట్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్లో ఉంది. సార్ నిన్నటి వరకు
కడెం ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రి కూడా సందర్శించినట్టు మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఎలా ఉంది ప్రధానంగా మనం చూసుకుంటే? కడెంలో నిన్న ప్రతి నిమిషం కడెం చాలా వరకు వర్షం తగ్గిందండి. కడెం ప్రాజెక్ట్ ఫినిష్ గా ఉంది. మళ్ళీ అక్కడ ఇంజనీరింగ్ టీంలు కూడా కంటిన్యూస్ గా పనిచేస్తున్నారు. కొన్ని గేట్లు ఏ గేట్లు బ్లాక్ అయినా ఆ గేట్లు కూడా ఇమీడియట్ గా నిన్న మార్నింగ్ కూడా రిపేర్ చేసి అవి కూడా చెక్ చేశారు. సో ఫ్యూచర్ లో మనకు దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అది మనం చూస్తాము. బట్ రైట్ ప్రాజెక్ట్ సేఫ్ ఉంది, సేఫ్ ఉంది, వర్షాలు కూడా తగ్గినాయి. సో ప్రస్తుతము ప్రజలతో ఒకటి ముఖ్య కోరిక ఏంటంటే ఇప్పుడు రేపు ఎల్లుండి దయచేసి సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ వర్ష ప్రభావం అయిన ప్లేసెస్ లో కానీ ఇలాంటి లో లైన్ ఏరియాస్ లో దయచేసి వెళ్ళకూడదు. అందరూ చాలా జాగ్రత్తగా మనం ఇంకా నెక్స్ట్ 48 hours ఉండాల్సిన సార్. అలాగే మీరు గతంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ గా 2.5 సంవత్సరాలు చేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఈలోపు ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ గా అక్కడ విధులు నిర్వర్తిస్తారు. ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి పరిస్థితులు కానీ అలాగే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులకు కూడా ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఆల్రెడీ 5 రిలీఫ్ క్యాంప్లు జరుగుతున్నాయండి. 5 రిలీఫ్ క్యాంప్లలో చాలా ఒక 400 ఫ్యామిలీ ఇప్పటికు అక్కడనే ఉంటున్నారు. అలానే నిన్న చూస్తే ఒక 1500 ఫ్యామిలీ రిలీఫ్ క్యాంప్ లోనే ఉన్నారు. రేపటి నుంచి వాళ్ళకు ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమేమి అసిస్టెన్స్ కావాలో లేదా బేసిక్ పదార్థాలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అలానే వాళ్ళకి కావాల్సిన బ్లాంకెట్లు కానివ్వండి లేదా రేషన్, కొన్ని రోజుల వరకు రేషన్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. కొన్ని గ్రామాల మధ్య కనెక్టివిటీ కూడా దెబ్బతిందని కూడా మీరు అంటున్నారు. ఆ గ్రామాలకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఏమన్నా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అక్కడ ఆల్రెడీ రిపేర్ వర్క్ జరుగుతుందండి. ఇక్కడ రోడ్ కట్ అయిందో అక్కడ టెంపరీగా వెళ్ళడానికి దారి అనేది తయారు చేస్తున్నాము. అది బహుశా సాయంత్రం వరకు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాము. అలానే పర్మనెంట్ రిపేర్ కూడా ఎంత త్వరలో అయితాయో అంత త్వరలో ఆర్ఎండి మరియు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అధికారులు అదే పనుల మీద ఉన్నారు. అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడెక్కడ ప్రవేశపడుతున్నాయి అవన్నీ రెస్టోర్ చేయడానికి సార్. మరి గోదావరి బాసరలో, గోదావరి వరద ప్రాంత ప్రభావిత ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా నీట మునిగినటువంటి ఇళ్ల పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. వారి కోసం ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుందా ప్రభుత్వం? అందరి కోసం అండి. ఎక్కడెక్కడ మనకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఆల్రెడీ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అన్ని డిపార్ట్మెంట్లకు మీటింగ్ తీసుకొని జిల్లా కలెక్టర్ గారితో అందరికి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకు సౌకర్యాలు అందించామని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టం అంచనా వేసేటువంటి క్రమంలో కూడా అటు మంత్రులు కానీ అటు అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమైనా సమీక్ష సమావేశం నిర్వహించి పంట నష్టం మీద అంచనా వేసే అవకాశం ఉందా? అది ఆల్రెడీ సర్వే జరుగుతుందండి. అధికారులు ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.